హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవి శరణ నవరాత్రులు అనేవి సెప్టెంబర్ 26వ తారీఖున స్టార్ట్ అవుతున్నాయి కదండి. అయితే అమ్మవారికి మొదటి రోజున స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అలంకరణ చేస్తారు. అయితే ఈ రోజున అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలి, అలాగే అఖండ దీపం అలాగే కలశం లేకుండా ఎలా పూజ చేసుకోవాలి అనే విషయం గురించి మీకు ఈ నవరాత్రుల్లో 9 రోజులు ఎలా ఏ నైవేద్యం చేసుకోవాలి, ఎలా పూజ చేసుకోవాలి అనే విషయం గురించి మీకు పూర్తిగా చెప్తాను. అలాగే ఈ నవరాత్రుల్లో అందరికీ అఖండ దీపం పెట్టుకోవాలన్న, కలశం పెట్టుకోవాలన్న కొంతమందికి వీలు కాదు కదండి. అలాంటి వారు ఈ 9 రోజులు కూడా అమ్మవారి పూజను ఎలా చేసుకోవాలి అనే విషయం గురించి అలాగే నైవేద్యాల తయారీ గురించి మీకు పూర్తిగా చెప్తాను. ముందుగా అమ్మవారికి మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా పూజిస్తారు. దేవి నవరాత్రుల్లో మొదటి రోజు కాబట్టి అమ్మవారిని ఈ రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా పూజిస్తారు. అయితే అమ్మవారికి ఈ రోజున మన దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలతో అమ్మవారిని అలంకరణ చేయాలి. ముందుగా పసుపు రంగు పూలు ఉండేటట్లు చూసుకోవాలి. అమ్మవారి పూజలో ఈ రోజున పసుపు రంగు పూలు ఉండేటట్లు చూసుకోవాలి. ఇక్కడ నా దగ్గర నేను అమ్మవారిది, దుర్గాదేవి అమ్మవారిది చిన్న ఫోటో ఉంటే అది పెట్టుకున్నానండి. తర్వాత లలితా దేవి అమ్మవారు, అలాగే లక్ష్మీదేవి విగ్రహం, అలాగే అన్నపూర్ణాదేవి విగ్రహం, సరస్వతి దేవి విగ్రహం అనేవి ఉన్నాయి కాబట్టి నేను అవి పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. ఇలా అమ్మవారిని పీఠం మీద పెట్టుకున్నట్టు భావించి మన పూజా గదిలోనే కింద, అంటే మనం పీఠం పెట్టుకోవాలి కదా, అక్కడ శుభ్రంగా తుడుచుకొని పసుపు రాసి ముగ్గు వేసుకోవాలి. దాని మీద మనం పేపర్ కానీ ఏదైనా వేసుకొని అమ్మవారిని పెట్టుకోవాలన్నమాట. అమ్మవారి ఫోటో కానీ అమ్మవారి విగ్రహాన్ని కానీ పెట్టుకొని దీపాన్ని వెలిగించుకోవాలి. అమ్మవారి దీపారాధనకు ఆవు నెయ్యిని మాత్రమే ఉపయోగిస్తే చాలా మంచిది. తర్వాత మనం అఖండ దీపం కలుషం పెట్టకపోయినా సరే మనం ఇలా పీటను ఏర్పాటు చేసుకొని అమ్మవారిని ప్రతిష్ఠించుకుంటాం కాబట్టి అమ్మవారికి ఉదయం సాయంత్రం పూజ చేసుకోవాలి. అలాగే అమ్మవారి ఫోటోలను కానీ కదిలించకుండా ఉంటే మంచిది. ఒకవేళ అమ్మవారికి అఖండ దీపం కలశం పెట్టలేము అనుకునే వాళ్ళు ఆఖరి 3 రోజులు, అంటే దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి, ఈ 3 రోజుల్లో అఖండ దీపం కలశం పెట్టుకుంటే మంచిది. ఈ నవరాత్రుల్లో కూడా ఎప్పుడూ మీరు ఎరుపు రంగు గాజులను ధరించాలి. అలాగే ఎరుపు రంగు చీరను మీ ఒంటి మీద ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత కాళ్ళకి పసుపును ఎప్పుడు ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా కాళ్ళకి పసుపు అనేది పూసుకుంటూ ఉండ మంచిది. తర్వాత అమ్మవారికి దీపాన్ని వెలిగించిన తరువాత మనం 2 కలశాలను పెట్టుకోవాలి. ఒకటి దేవుళ్ళకి పూజ చేసేటప్పుడు దేవుళ్ళకి షోడశోపచార పూజ ఆచమనం చేసుకోవడానికి దేవుడికి, అలాగే మనం ఆచమనం చేసుకోవడానికి మనకి ఒక పంచపాత్ర, ఇలా 2 పంచపాత్రలను మనం పూజలో ఉపయోగించాలి. ఒక పంచపాత్రలో నీళ్లు తీసుకొని, మంచినీళ్ళు తీసుకొని అందులో పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకొని కలశ మంత్రం అనేది చదువుకోవాలి. చెయ్యి ఇలా పెట్టేసి కలశ మంత్రం చదువుకోవాలి. కలశ మంత్రం పిక్ అనేది నేను పక్కన యాడ్ చేస్తాను, చూడండి. తర్వాత మనం ఆచమనం చేసుకోవాలి. ఇలా కలశంలో నీళ్లను, దేవుడి సామాన్లు ఉంటాయి కదా, మనం దేవుడికి పూజ చేసుకోవడానికి ఏవైతే తెచ్చుకున్నాం వాటి మీద, అలాగే దేవుళ్ళ మీద, అన్నిటి మీద కొంచెం సంప్రోక్షణ చేసుకోవాలి. తర్వాత ఆచమనం చేసుకోవాలి. ఆచమనం చేసేటప్పుడు ముందుగా గోకర్ణంలాగా బ్రొటన వేలుని, చూపుడు వేలుని మధ్యలో పెట్టుకోవాలి. తర్వాత ఉద్ధరిణితో చేతిలోకి 3 సార్లు నీటిని తీసుకోవాలి. మనం ఆడవాళ్ళైతే ఓం కేశవాయ నమః అని తీసుకోవాలి, ఓ నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అంటూ 3 సార్లు తీసుకోవాలి. అదే మగవాళ్ళైతే ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని తీసుకోవాలి. ఇలా తీసుకొని చేతులు కడుక్కోవాలి, శుభ్రం చేసుకొని. తర్వాత ఓం మాధుసూదనాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం గోవిందాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఇట్లా అని చెప్పుకొని కొన్ని అక్షింతల చేత్తో తీసుకొని ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి భారక ఏతేష మా విరోధేన బ్రహ్మకర్మ సమారభే అని అక్షింతల వాసన చూసి నాలుగు వైపులా వేసుకోవాలి. తర్వాత గాయత్రి మంత్రం వస్తే గాయత్రి మంత్రం చదువుకోవాలి. ఓం భూర్భువ స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి. తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. మనకి ఏ మంత్రాలు రాకపోయినా సరే సంకల్పం అనేది మన గోత్రం పేరు తెలుసుకొని, మన గోత్రం పేరు, మన భర్త పేరు, అలాగే మన పేరు, పిల్లల పేర్లు తెలుసుకొని మనం ఎందుకు పూజ మన కోరికను అమ్మవారికి చెప్పుకోవాలి. తర్వాత మనం ఏ పూజ చేసినా సరే ముందుగా గణపతిని పూజించుకుంటాం కదా. వినాయకుడికి షోడశోపచార పూజలు చేయాలి. అంటే 16 రకాల ఉపచారాలు. మనం ఎవరైనా మన ఇంటికి వస్తే మనం అన్ని రకాల పూజలు అంటే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం కదా, అలా అన్ని రకాల సేవలు చేసినట్టే మనం కూడా వినాయకుడిని ఆవాహనం చేసుకొని అలాగే షోడశోపచారాలు ఇలా 16 రకాల ఉపచారాలు, ఆసనం సమర్పయామి కూర్చోండి అని చెప్తాం కదా, అలాంటివి 16 ఉపచారాలు అనేవి చేసుకోవాలి. షోడశోపచార పూజ చేసిన తర్వాత స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పయామి అని అక్షింతలతో పూజ చేసిన తర్వాత ధూపం చూపించి, దీపం చూపించి, నైవేద్యం సమర్పయామి అని హారతి కర్పూర నీరాజనం సమర్పయామి అని స్వామివారికి హారతి ఇవ్వాలి. ఇలా హారతి ఇచ్చిన తర్వాత గణపతిని కొంచెంగా కదిలించి అక్షింతలు తీసుకొని మంతాల మీద వేసుకోవాలి. ఇలా గణపతి పూజ అయిపోయిన తర్వాత మొదటి రోజు కాబట్టి ఈ రోజున అమ్మవార్లకి అభిషేకం చేయాలి. అభిషేకం అనేది ఎలా చేసుకోవాలి అంటే మనకి ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం కానీ, సరస్వతీదేవి విగ్రహం కానీ, అన్నపూర్ణాదేవి విగ్రహం కానీ ఉంటాయి కదండి. ఆ విగ్రహాలకి పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలి. పంచామృతాలు అంటే ఏమిటి? ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, అలాగే తేనె, పంచదార. ఈ 5 అమృతాలని పంచామృతాలుగా పిలుస్తారు. అయితే వీటితో అమ్మవారిని అభిషేకం చేసి మొదటి రోజు కాబట్టి లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి, అలాగే అన్నపూర్ణాదేవికి విగ్రహాలకు అభిషేకం అనేది చేసుకోవాలి. ఇలా చేసుకుంటే చాలా మంచిదండి. అమ్మవారి ఈ నవరాత్రుల్లో ఏ అమ్మవారిని కొలిచినా కూడా మనకి మంచే జరుగుతుంది, కానీ చెడు అనేది ఉండదు. మనం భక్తితో ఏదైనా పూజ చేసుకోవాలి. పూజ చేసుకుంటే అమ్మవారు ఇబ్బంది అనేది ఏది ఉండదు. మనం భక్తి లేకుండా ఏదో తూతూ మంత్రంగా చేసుకునేది కాదు కదండి. అమ్మవారి పూజ అనేది ఎంత ఆడంబరంగా చేసుకున్నాము, ఎంత హంగామా చేసుకున్నాము అనేది ముఖ్యం కాదండి. ఎంత భక్తితో చేసుకున్నాము అనేది ఒకటే అమ్మవారు చూస్తుంది. అలాగే ఈ అమ్మవారిని ఈ నవరాత్రుల్లో పూజ చేసి మీకు ఏదైనా కోరిక ఉంది అనుకుంటే అఖండ దీపం పెట్టుకోండి. కానీ ఒకవేళ ఇంట్లో ఉండలేని ఆడవాళ్ళు పెట్టేసి కొండెక్కిన తర్వాత అయ్యో నాది దీపం కొండెక్కింది అనేది బాధపడకుండా ముందే మీకు వీలైతేనే అఖండ దీపం పెట్టుకోవాలి. వీలు కాకుండా అఖండ దీపం పెట్టుకొని బాధపడే కంటే వీలైతేనే పెట్టుకోండి. ఇలా అఖండ దీపం పెట్టుకోపోయినా, కలుషం పెట్టుకోపోయినా అమ్మవారి పూజ అనేది కంపల్సరీగా చేసుకుంటే మంచిది. అమ్మవారికి ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా ఏదో ఒక నైవేద్యం అనేది పెట్టుకోవాలి. ఒకవేళ మీకు వీలు కాదు, నైవేద్యాలు వీలు కాదు అనుకున్నప్పుడు ఏదైనా పండో ఫలమో ఏదైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చు. వీలైతే మాత్రం వదిలేయొద్దండి. ఇలా అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు మనకి ఎటువంటి మంత్రాలు రాకపోయినా సరే ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని పఠిస్తూ అమ్మవారికి అభిషేకం అనేది చేయాలి. ఓం శ్రీమాత్రే నమః అంటే చాలండి. ఆ లక్ష్మీదేవి అమ్మవారు ఎంతో సంతోషిస్తారు. అమ్మవారి మనసును గెలుచుకోవడం చాలా ఈజీ అండి. మనం భక్తితో చేస్తే అమ్మవారు మనకి చాలా వరాలను కురిపిస్తారు. ఇలా అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు ప్రతి అభిషేకం అంటే మనం పాలు పోసిన తర్వాత అమ్మవారికి ధూపం సమర్పించాలి, దీపాన్ని చూపించాలి. అలాగే మనం పెరుగు పోసిన తర్వాత మళ్ళీ దీపాన్ని చూపించాలి. ఇలా ప్రతి దానికి కూడా మనం ఏ అమృతం పంచామృతాల్లో ఏ ద్రవ్యం పోస్తున్నప్పుడు అభిషేకం చేస్తున్నప్పుడు చేసిన తర్వాత అమ్మవారికి ధూపం, దీపం చూపించాలి. ఇలా అన్నిటితో అభిషేకం పూర్తి అయిన తర్వాత అమ్మవారి విగ్రహాలను శుభ్రంగా క్లీన్ చేసుకొని మళ్ళీ గంధం బొట్టు, కుంకుమ బొట్టు పెట్టేసి అమ్మవారిని పూలు అలాగే అన్ని అలంకరణలు చూసారా, ఇక్కడ అమ్మవారికి చిన్న చిన్న గొలుసులు అనేవి నేనే తయారు చేసుకున్నాను. ఇలా ఒకటేమో బయట కొనుక్కున్నాను, ఇలా రెండేమో నేనే తయారు చేసుకున్నాను. ఇలా అమ్మవారికి వేస్తే చాలా అందంగా ఉంటారు. ఒకవేళ మీకు ఎరుపు పూసలు దొరికినట్లయితే ఎరుపు పూసలతో చిన్న దండలాగా చేసి అమ్మవారికి వేయండి. అమ్మవారు అనుగ్రహం, ఈ దేవి నవరాత్రుల్లో మంచి అనుగ్రహం అనేది కలుగుతుంది. చూసారా, ఇలా అన్నీ క్లీన్ చేసుకొని అమ్మవారికి అలంకరణ అనేది చేసేసుకున్నాను. ఇలా అమ్మవారు చూసారా ఎంత అందంగా ఉన్నారు. సరస్వతీదేవి అమ్మవారు, లక్ష్మీదేవి అమ్మవారు, అన్నపూర్ణాదేవి అమ్మవారు, ఇలా ముగ్గురు అమ్మలు కూడా ఎంత ముచ్చటగా ఉన్నారో. ఇలా అమ్మవారికి అలంకరణ చేసిన తర్వాత ధూపాన్ని చూపించాలి. ధూపం సమర్పయామి అని అమ్మవారికి ధూపం చూపించాలి. తర్వాత అమ్మవారి దుర్గాదేవి నవరాత్రుల్లో అమ్మవారిది మొదటి రోజు కాబట్టి స్వర్ణకవచ అలంకృత దుర్గాదేవిగా పూజిస్తారు. అయితే అమ్మవారికి ఈ రోజున దుర్గా కవచం కానీ, దుర్గా స్తోత్రం కానీ, దుర్గా స్తోత్రం కానీ, ఇలా దుర్గాదేవికి సంబంధించినవన్నీ కూడా చదువుకుంటూ పసుపు పచ్చని పూలతో అమ్మవారిని అలంకరణ చేయాలి. అలాగే ఈరోజు చూసారా 4 నైవేద్యాలు, పాయసం, పులిహోర, చలివిడి, వడపప్పు, ఇలా 4 నైవేద్యాలను అమ్మవారికి సమర్పించాలి. అలాగే ఒకేసారి మీకు వీలు కాలేదు అనుకోండి, అంటే ఉదయం 4 చేయాలంటే వీలు కాలేదనుకోండి, ఉదయం 2 చేసుకొని సాయంత్రం మళ్ళీ 2 చేసుకోవాలి. అలాగే ఈ రోజున అంటే మొదటి రోజు ఉదయం పూట పూజ చేసుకునే వాళ్ళు ఉదయం 5:08 నుండి 7:29 వరకు చేసుకోవచ్చు. లేకపోతే ఉదయం 9 నుంచి 12:20 వరకు ఈ మధ్యకాలంలో అమ్మవారికి పూజ చేసుకోవడానికి మంచి సమయం అయితే ఉందండి 26వ తారీఖున. తర్వాత సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు సాయంత్రం 5:09 నుండి 6:39 ఈ మధ్యకాలంలో పూజ చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుంది. తర్వాత అమ్మవారికి ఈ రోజున దుర్గా స్తోత్రం, దుర్గా కవచం, అలాగే ఈ రోజున అమ్మవారిని పూజించటం వలన దరిద్ర బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉంటారండి. ఇలా అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ అనేది చేసుకోవాలి. ఈ కుంకుమ పూజ ఒక ప్లేట్లో అమ్మవారి రూపు అంటే లక్ష్మీదేవి కానివ్వండి, దుర్గాదేవి కానివ్వండి, ఎవరైనా సరే అమ్మవారి శక్తి స్వరూపిణి కాబట్టి ఆ శక్తి స్వరూపిణి యొక్క రూపుని ఒక ప్లేట్ కానీ గిన్నెలో కానీ పెట్టుకొని డైలీ ఈ 9 రోజులు నవరాత్రుల్లో 9 రోజులు కూడా కుంకుమ పూజ అనేది చేసుకోవాలి. ఈ కుంకుమ పూజ చేసినప్పుడు అది కదిలించకుండా ఉంటే మంచిది. అమ్మవారిని శాంతపరచడానికి అమ్మవారికి కుంకుమ పూజ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ రోజున అమ్మవారికి శ్రీమాత్రే నమః అనే పూజ అనుకుంటూ నోట్లో మనం అనుకుంటూ కుంకుమ పూజ అనేది చేయాలి. అలాగే మనం ఏ రోజు అమ్మవారికి ఏ అలంకరణ ఉంటుందో ఆ అలంకరణకు సంబంధించిన దేవత అంటే ఈ రోజున స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవిగా అమ్మవారిని కొలుస్తారు కాబట్టి అమ్మవారి పేరు అంటే దుర్గాదేవి అయి నమః అంటూ అమ్మవారికి 108 సార్లు మనం పేరు చదువుకుంటూ అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవాలి. ఒకవేళ 108 సార్లు మనకి వీలు కాలేదు, ఎలా తెలుస్తుంది అంటే ఒక 30 గంట 20 నిమిషాల సేపు మనం అంటూనే ఉంటే చాలాసార్లు అయినట్టు అవుతుందండి. అలా 108 సార్లు చేసుకున్న తర్వాత పాద పూజ కూడా చేసుకోవాలి. నేను పాదాలను కొనుక్కున్నానండి పూజా షాప్లో. ఏ పూజా షాప్లో అనేది నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇలా అమ్మవారికి పాద పూజ చేసుకున్న తర్వాత కుంకుమ పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి ధూప దీప నైవేద్యాల హారతి కర్పూర నీరాజనం సమర్పయామి అని చెప్పుకోవాలి. మనం మొదటి రోజు కాబట్టి అమ్మవారికి కొబ్బరికాయను కూడా కొడితే చాలా మంచిది. ఒకవేళ మీకు వీలుంటే ప్రతిరోజు కూడా కొబ్బరికాయను కొడితే చాలా మంచిది. ఇలా అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటూ పాద పూజ చేసుకొని కుంకుమ పూజ చేసుకుంటే ఈ మొదటి రోజు పూజ అనేది సమాప్తమవుతుంది. కొబ్బరికాయను కొట్టి అమ్మవారికి హారతి కర్పూర నీరాజనం సమర్పయామి అని చెప్పుకొని అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ దేవుడి పటాలను కదిలించకుండా ఉంటే మంచిదండి. మనం పూలు అవి కూడా అమ్మవారికి మరీ దగ్గరలో వేయకుండా కొంచెం దూరంలో వేసామనుకోండి అమ్మవారిని కదిలించకుండా. ఇలా అమ్మవారికి పాద పూజ చేసిన తర్వాత కుంకుమ పూజ చేసిన తర్వాత మళ్ళీ ధూపాన్ని చూపించాలి. ఇలా అమ్మవారికి పూజ చేసిన తర్వాత కొబ్బరికాయను కొట్టి హారతి కర్పూరం నీరాజనం సమర్పయామి అని హారతి కర్పూరం కూడా ఇవ్వాలి. అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేస్తే చాలా మంచిది. అలాగే ఆత్మ ప్రదక్షిణ కూడా చేసుకోవాలి. మనకి ఎటువంటి మంత్రాలు రాకపోయినా సరే ఆ అమ్మ మనల్ని కాపాడుతుందండి. మనకి మంత్రాలు అందరికీ రావు కదండి. అందుకని అందరూ బ్రాహ్మణ్స్ని పెట్టుకొని పూజ చేసుకోవాలంటే వీలు కాదు కదా. అందుకని మనం ఆ అమ్మ దయ మనం అందు ఉండాలని అమ్మ పేరు అమ్మ నామస్మరణ చేసుకుంటూ పూజ చేసుకోవాలి. అమ్మ నామస్మరణ చేసుకుంటూ మనం ఆత్మ ప్రదక్షిణ చేసుకోవాలి. అమ్మ నామస్మరణ చేసుకుంటూ హారతి కర్పూరం కానీ ఏదైనా సరే ఈ నవరాత్రుల్లో అమ్మవారి పేరుని తలుచుకుంటూ ఉంటే చాలా మంచిది. చూశారు కదా మొదటి రోజు అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలి, ఏ నైవేద్యం పెట్టాలి, ఎప్పుడు ఏ సమయంలో పూజ చేసుకోవాలి, ఎటువంటి ఫలితం ఉంటుంది అనే విషయం గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.